అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్. ఈరోజు మనం నిజం అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు నిజం అంటే ఏంటి? మనం ఎప్పుడు నిజమా అబద్ధమా అనే విషయం గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉంటాం. అసలు నిజం నిజంగానే నిజమా లేకపోతే అబద్ధమా? మనం మాట్లాడుకునే విషయంలో నిజం అనేది తెలుసుకోవాలనుకుంటే వాటిని ఎక్కువగా ఒక పద్ధతి అంటూ ఒకదాన్ని వెనుక వెళ్ళాలి. నిజాన్ని ఒక నిజం అని తెలియజెప్పాలంటే ఆ నిజాన్ని పూర్తి చేయడానికి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఆ నిజాన్ని నిజంగా నిరూపించడానికి ఆధారం మరియు ఆ ఆధారానికి ముఖ్యంగా ఉండాల్సిన సత్యం మరియు ఆ ఆధారానికి సరిపడ ఆలోచించగలిగే వ్యక్తి ఉండాలి. ఎందుకంటే నిజానికి సాక్ష్యాలు ఎంతైతే ముఖ్యమో దానికి ఆ సాక్ష్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కూడా అంతే ముఖ్యం. నిజం అనేది ఎప్పుడు నిజంగానే ఉండిపోదు. నిజం అనేది అది ఉండే ప్రకృతి, ఆ సమయంలో మాట్లాడే విధం బట్టి నిజం అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఒకవేళ నిజాన్ని ఎగ్జాంపుల్ కింద ఒక విషయాన్ని మనం తీసుకుందాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక నిజాన్ని చెప్పాడు, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఆ విషయం ఒక ఆ చెప్పిన మనిషికి తెలుసు, కానీ ఎప్పుడైతే మరొక మనిషి ఆ నిజం పూర్తిగా నిజం కాదని ఎప్పుడైతే విన్న మనిషి తెలుసుకుంటాడో అది అప్పుడు చెప్పిన వ్యక్తికి అబద్ధం కింద మారుతుంది. కానీ చెప్పిన వాడికి ఆ విషయం తెలుసు, ఆ విషయంలో సగం నిజమైనదని మాత్రమే తెలుసు. కానీ విన్నవాడు అది సగం నిజం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ నిజం అనేది ఖచ్చితంగా అబద్ధం కింద మారిపోతుంది. ఎందుకంటే ఆ నిజంకి మరి కాస్త నిజం కలిపి ఉండడంతో అది పూర్తి నిజంగా మారదు. అందుకే అది సత్యం కాకుండా ఉంటుంది. అదే కొన్ని విషయాల్లో చాలామంది అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. కానీ అబద్ధం కొన్ని విషయాల్లో నిజం కింద మారుతూనే ఉంటుంది. ఈ నిజం కొన్నిసార్లు తన యొక్క ప్రకృతిని బట్టి అబద్ధం కింద ఎలా మారుతుందో మనం చూద్దాం. ఒక వ్యక్తితో మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసినప్పుడు ఒక చోటికి చేరాం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు టెర్రరిస్ట్ అని అనుకుందాం, ఇంకో వ్యక్తి ఒక సత్యపరుడు. ఇద్దరు ఒక చోట దగ్గరికి ఆగారు. ఇద్దరు ఒక ఆశ్రమంలోకి వెళ్ళగలిగారు. అయితే ఆ టెర్రరిస్ట్ ఆ సత్యవంతుడిని ఒక ప్రశ్న అడిగాడు, లోపల ఎక్కువగా జనాలు ఉంటారా, ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది అని ఒక ప్రశ్నను వదిలాడు. ఆ ప్రశ్నకి ఆ సత్యవంతుడు ఏమని జవాబు చెప్తాడు? అతను సత్యవంతుడై పూర్తిగా అవును, లోపల లక్షల మంది జనాలు ఉండే అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని తాను ఆ తీవ్రవాదికి చెప్పినట్టయితే మీరు ఊహించవచ్చు ఆ తీవ్రవాది తర్వాత చేసే పని ఏమిట. ఇది సత్యమే, కానీ ఆ సమయంలో ఇలాంటి సత్యాన్ని చెప్పడం వల్ల ఒక సత్యం మరిన్ని చెడులకు దారితీస్తుంది. కనుక ఆ సమయంలో తను ఒక సత్యాన్ని మార్చి చెప్పినట్టయితే అది సత్యమే, కానీ అది తర్వాత అసత్యం కింద మారుతుంది. దానితో ఆ సత్యవంతుడు
అవును, లోపల ఆశ్రమంలో ఈ సమయంలో జనాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఆశ్రమంలో చాలామంది ఎక్కువ మంది రారు. అంతేకాకుండా ఇది కొత్తగా పెట్టిన ఆశ్రమం, దీని గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. ఎక్కువగా హిందూపోతులు కూడా ఎక్కువగా అవ్వకపోయి ఉండొచ్చు అని చెప్పినట్టయితే ఆ తీవ్రవాది బహుశా ఇది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే తను చెప్తున్న నిజం నిజమే. అంతేకాకుండా ఆ నిజానికి సాక్ష్యం మరియు కాస్త సెన్స్ పెట్టే వ్యక్తి ఉండడంతో అది నిజం కింద మారింది. దాంతో ఆ తీవ్రవాది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా జరగడంతో అది ఆ సమయంలో నిజమే, కానీ ఎప్పుడైతే ఆ తీవ్రవాది తిరిగి వచ్చి లేదా కొన్ని ఆధారాలను సేకరించి తిరిగి వచ్చి చూసినప్పుడు అది ఆ సమయానికి అబద్ధం కింద మారిపోతుంది. ఇలా నిజం అబద్ధం రెండు వేరువేరైన ఆ సమయాన్ని బట్టి నిజమనేది అబద్ధం కింద, అబద్ధం అనేది కొన్నిసార్లు నిజం కింద మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూర్తి నిజాన్ని మానవులు ఎప్పటికీ సమయంలో తెలుసుకోలేరు. ఒకవేళ మనం ఒక మనిషిని కాపాడడానికి ఒక నిజాన్ని అబద్ధం కింద మార్చచ్చు, కానీ ఆ నిజం వేరే వాళ్ళని నొప్పిస్తే, ఆ నిజం వేరే వాళ్ళని ఇబ్బంది పడేటట్టు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ నిజం అబద్ధం కింద మారుతుంది. మనం ఇదే విషయాన్ని మన సొసైటీలో చూస్తూనే ఉంటాం. ఎక్కువగా చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళకి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఒక ఉదాహరణ కింద మనం తీసుకున్నట్టయితే ఒక భర్త తన భార్యకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశారు, అది కూడా ఆమె రాబోతున్న బర్త్డేకి. సో ఆ పుట్టినరోజు దినం కోసం ఒక భర్త 2 రోజుల ముందు భార్యకి అబద్ధం చెప్తారు. ఏమిటంటే మనం ఈ 2 రోజుల తర్వాత పూర్తి పని ఉంటుంది, నేను ఈ 2 రోజులు ఆఫీస్కి వెళ్తుంటాను, ఎప్పుడు వెళ్తానో తెలీదు అని తను చెప్పచ్చు. ఆమె ఆ సమయానికి అది నిజం అనుకుంటుంది. కానీ ఆ సమయం ఆ 2 రోజుల సమయంలో భర్త ఆఫీస్కి సెలవు పెట్టి తను ఆమె యొక్క భార్యకి తన పుట్టినరోజు దినరోజు ఏం చేయాలి అనే విషయం గురించి చుట్టాలతో మరి కాస్త దగ్గర నుండి బంధువులతో మాట్లాడుతూ తను చేయాల్సిన పనులను చేస్తూ బహుమతులు కొంటూ ఉంటాడు. కానీ ఒక సందర్భంలో ఆమె ఆఫీస్కి ఫోన్ చేసి తన భర్తకి మాట్లాడతామని ఒక ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా భర్త పనిలో ఉండి ఫోన్ ఎత్తుకోవడంతో ఆమె ఆఫీస్కి ఫోన్ చేయక తప్పలేదు. ఈ సమయంలో తను సెలవు పెట్టాడు 2 రోజులని తెలిసింది. ఆమె దాని తర్వాత భర్త 2 రోజులు ఆఫీస్కి వెళ్తానని చెప్పారు, కానీ ఎందుకు సెలవు పెట్టారు? తను ఆఫీస్కి వెళ్ళే సమయానికి నాకు తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది అనే విషయాన్ని తను 2 రోజులు ఆలోచిస్తూనే ఉంటాను. ఇందులో తన పక్క తను ఆలోచించేది ఒక నిజమే, కానీ ఆ భర్త ఆ సమయంలో చెప్పిన అబద్ధం తన భార్య ఆనందం కోసం. కానీ ఆ భార్య ఆ విషయాన్ని తెలుసుకోక తను తనతో అబద్ధం చెప్తున్నాడని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలోకే
జరగాల్సిన పుణ్యకాలం కాస్త గడిచిపోయి నా భార్య నా భర్తపై ఎప్పుడు కాస్త విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంటుంటుంది. ఎప్పుడైతే తనని తన భర్త సర్ప్రైజ్ చేస్తాడో తను తన్ని ఆనందిపరచడానికే ఇలా 2 రోజులు తను ప్రయత్నించాడని, తను చెప్పిన అబద్ధం మంచికేనైనా తన కోసం చెప్పాడు కనుక ఆ అబద్ధాన్ని ఆమె నిజం కింద మలుస్తుంది. ఇలా మనం ఎన్నెన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. ఇలా మనం చూసినట్టయితే నిజం సమయం బట్టి ఆధారాలు బట్టి రూపం మారుతూనే ఉంటుంది. ఎవరు ప్రతిసారి నిజం చెప్పలేరు, అలాగని చెప్పి ప్రతిసారి అబద్ధం చెప్తూ బతకలేరు. ఎందుకంటే నీతిమంతుడు ఎక్కువ కాలం బతకడు. అలాగని అబద్ధాలు చెప్పకపోతూ ఉంటే అందరూ వాళ్ళనే దూషిస్తూనే ఉంటారు. ఇందులో మనం నిజం తెలుసుకోవాలనుకున్నా అది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నిజం ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ అంతేకాకుండా మనకి మనతో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బంది నొప్పిని కలిగిస్తున్న నిజం కొంచెం కఠినంగా ఉంటుంది. చాలామంది నిజాన్ని ఒప్పుకోలేరు. అంతేకాకుండా నిజాన్ని జీర్ణించుకోలేరు. అందుకే చాలామందిని నిజం చెప్పకుండా అబద్ధాన్ని చెప్పి వాళ్ళని ఆనంద దింపడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మీ నిజం నా నిజం కాకపోవచ్చు, అది సంఘటన బట్టి ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఎందుకంటే మానవులు వాళ్ళు తెలుసుకున్నది మాత్రమే నిజం అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వేరే వాళ్ళు వాళ్ళ యొక్క నిజాన్ని తెలుపుతారో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్న నిజం అబద్ధం కింద మారిపోతుంది. అందుకే నిజం ఎప్పుడు రూపు మార్చుతూనే ఉంటుంది. అయితే ఇది నిజం కనుక ఉన్న కథ. అయితే మీరెప్పటిదాకా ఏ నిజం తెలుసుకున్నారు? అది నిజంగా లేకపోతే మీరు తెలుసుకున్న నిజం అబద్ధం కింద మారిందా? అయితే ఇది నిజం అనుకున్న చరిత్ర. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నుంచి మాకు మీరు ఏమైనా తెలపాలనుకుంటే మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. అంతవరకు సెలవు. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాం. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు గంటని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. నేను మీ కిరణ్ వర్మ. నమస్కారం.